తెలుగులో బాగా పాపులర్ అయిన టాక్ షో ఆలీతో సరదాగా సిల్వర్ స్క్రీన్పై ఆలీ జోరు తగ్గాక ఆయన బులితెరీ ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు అలా ప్రయోగాత్మకంగా రెండు వేల పదహారులో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఆలీతో సరదాగా షో ప్రారంభమైంది రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాలుగున గ్రాండ్గా లాంచ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని మోహన్ బాబు గారి అమ్మాయి మంచు లక్ష్మి మొదటి గెస్ట్ ఆమె బోని అదిరింది గత ఏడేళ్లుగా షో నిర్విరామంగా కొనసాగుతోంది నటులు దర్శకులు నిర్మాతలు సింగర్స్ ఇలా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక పీ సింధు వంటి స్పోర్ట్స్ గర్ల్ను కూడా అలీ ఇంటర్వ్యూ చేశారు ఇక ఈ షోకి అభిమానులు ప్రత్యేకంగా అలీకి విజ్ఞప్తులు కూడా చేస్తారు ఫలానా గెస్టును తీసుకురండి ఆయన్ను లేదా ఆవిడని ఇంటర్వ్యూ చేయండి అని కోరుకుంటారు అంతగా అలీతో సరదాగా షోని ఒక వర్గం ఫాలో అవుతూ ఉంటారు ఈటీవీలో ప్రసారమయ్యే షోలలో మంచి టీఆర్పి సాధించే షోగా అలీతో సరదాగా ఉంది డిసెంబర్ పన్నెండు ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ రాహుల్ సిప్లగంజ్లను అలీ ఇంటర్వ్యూ చేశారు అయితే ఇప్పుడు మూడు వందల పదిహేనవ ఎపిసోడ్కి ఆయనే గెస్ట్గా వచ్చారు స్టార్ యాంకర్ సుమా ఆయన్ని ఇంటర్వ్యూ చేసింది ఆయన కెరీర్ బిగినింగ్ నుండి ఆసక్తికర విషయాలు రాబట్టింది కాగా అలీతో సరదాగా టాక్ షోకి గీతం పాడారు అంటున్నారు ఈ షో ఇకపై ఉండదు అట అందుకే ఫైనల్ ఎపిసోడ్లో అలా టచ్ ఇచ్చారనేది షాక్ కారణాలు ఏమైనా అలీతో సరదాగా షో ఆపేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుతుంది ఇది ఒకంత అభిమానులు నిరాశపరిచే అంశమే అలీ హీరోగా ఇటీవల అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా నేరుగా ఓటీటీలో కూడా విడుదలైంది మొత్తానికి అలీతో సరదాగా షోకి నటుడు అలీ గుడ్ బై అయితే చెప్పేశారు ఆయనకి ఈ మధ్యనే ఏపీ ప్రభుత్వం పదవి ఒకటి ఇవ్వడంతో ఈ విషయాన్ని అయితే ఆయన పక్కన పెట్టారు